అందరికీ హాయ్ అండి, నేను మీ రాజేష్ జక్క. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దామండి. మనం ఇక్కడ చూడొచ్చండి, శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం ఎలా శిథిలమైందనేది మనం చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఈ దేవాలయం రాయదుర్గంలో ఉన్నటువంటి పెద్దలు ఈ దేవాలయం గురించి కొంచెం ఆలోచన చేసి పునర్నిర్మాణం చేసి ఒక బ్రాహ్మణ పూజారిని ఇక్కడ పెడితే తగినంత వేతనం ఇచ్చి ఆయన ఇక్కడ దీపం పెడతాడండి దేవాలయంలో. చూడొచ్చు ఎలా శిథిలమైందనేది. ఇలాంటి పురాతనమైన దేవాలయాలు మనం పోగొట్టుకోకూడదండి. ప్రహరి గోడ కూడా చూడొచ్చండి మనం, రాతి కట్టడం మనం చూడొచ్చండి. ప్రహరి గోడ శ్రీ పట్టాభిరామ స్వామికి సంబంధించినటువంటి విమాన గోపురం ఇదండి. మనం ఇంకా స్వామివారి గురించి మొత్తం మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు మనం అశ్వశాల దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చండి, దీన్ని కొంతమంది నాకు గజశాల అని చెప్పారు. గజశాల అయితే ఇంత చిన్న ద్వారంలో అంత పెద్ద శరీరం ఉన్నటువంటి ఏనుగులు ఎలా పడతాయండి? నేనైతే ఒకటి అనుకున్నానండి, ఇది అశ్వశాల అయి ఉంటుంది అనుకున్నాను. అప్పట్లో రాజుకు సంబంధించినటువంటి అశ్వాలు గుర్రాలు ఇందులో కట్టేసేవారనమాట. కట్టేసి ఇక్కడ వాటికి మేత వేసేవారు. దానికి సంబంధించినటువంటి రాతితో నిర్మించినటువంటి గుర్రపుశాల అండి ఇది. నిర్మాణాలు అలాగే ఉన్నాయి. మనం వీటిని ఎందుకు ఉపయోగించుకోలేక ఇలాగ వదిలేసామన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిద్దామంటే ఇక్కడ తాళం వేసిందండి. అందుకని చెప్పేసి ఈ ఊసలు ఉంటాయి కదా, గేటుకు సంబంధించిన ఊసలు, ఆ సందులోంచి చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ ద్వారం చూడొచ్చు మనం, గుర్రపుశాల ద్వారం. ఇప్పటికి కూడా ఇది బలంగానే ఉందండి నిర్మాణం. అప్పుడు నిర్మించినటువంటిది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సరే అండి, మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఇంకా ఏమొస్తుందో, మాధవరాయ స్వామి దేవాలయం వస్తుంది ఇక్కడ, చూద్దాం ముందుకెళ్ళి. రాయదుర్గం అనే మాటకి ఇంకో పర్యాయ పదం రాజులు కొండ కోట అని అర్థం వస్తుందట అండి. ఇది పాలెగార్ల ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన కోట. ఈ కోటను జుంగా నాయక్ నిర్మించారండి. ఈ కోటను జుంగా నాయక్ తర్వాత వెంకటపాతి నాయుడు అనే ఆయన ఈ కోటను మొత్తం పునర్నిర్మాణం చేసి కొంచెం పాడైపోయిందన్నంత నీట్గా చేశాడంటండి. ఆ తర్వాత ఇంకా ఇది టిప్పు సుల్తాను ఆధీనంలో, టిప్పు సుల్తాన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ రాయదుర్గం కోటని గెలుచుకున్న తర్వాత అప్పటికే ఆయన గుత్తి సంస్థానం కూడా అతనే పాలించేవాడనమాట. అప్పుడు ఈ రాయదుర్గం కోటని గుత్తి సంస్థానంలోకి విలీనం చేశాడనమాట. అప్పటి నుంచి ఇంకా గుత్తి కోట దీన్ని మొత్తం టిప్పు సుల్తానే పరిపాలన చేశాడండి. మరికొన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు శ్రీ మాధవరాయ స్వామి దేవాలయం వస్తుంది, చూడండి. ఈ రాయదుర్గం కోటకి రాక్షస యుద్ధం అని ఒకసారి జరిగిందంటండి. ఆ యుద్ధంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నీ ధ్వంసం చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం నంది చూడొచ్చు, తలకాయ తీసేశారు. ఇవి కూడా మొత్తం ఏదో గుడికి సంబంధించిన పురావస్తు వారు తవ్వకాలు చేపట్టినప్పుడు ఈ నాగులు అలాగే ఆ నంది ఇట్లా కొన్ని కొన్ని బయటపడ్డాయంటండి. ఆ బయటపడిన వాటిలో అన్నీ ఇక్కడ పెట్టారనమాట. మనం ఇక్కడ చూడొచ్చండి, శ్రీ మాధవరాయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభము, క్షేత్రపాలకుడైనటువంటి హనుమ ఈ ధ్వజస్తంభం మీద ఉన్నారండి. ఎత్తైనటువంటి ధ్వజస్తంభం చూడొచ్చు మనం. ఇప్పుడు మనం గుడి ముఖద్వారం వైపు వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చండి, గుడికి కుడివైపు శ్రీ వినాయకుడు ఉన్నారండి. ఇక్కడ బండ మీద చెక్కబడి ఉన్నారు. ఇక్కడ ఇటువైపు వచ్చేసి అమ్మవారు ఉన్నారండి, అమ్మవారు చెక్కబడి ఉన్నారు ఒక బండకి. ఇక్కడ చూడొచ్చండి మనం, రెండు చేపలు కనబడతాయి మనకి. పైన ఒక రూపం ఉంది. ఇక్కడ ద్వారపాలకుల్ని చూడొచ్చండి. ఇంకా దేవాలయం ఇది కూడా బంద్ చేస్తుందండి.
కాబట్టి ఇంకా నేను లోపలికైతే వెళ్ళలేనన్నమాట. చూడచ్చు దేవాలయం కూడా బాగుందండి విశాలంగానే, కానీ వదిలేశారు పూజలు లేకుండా. శ్రీ మాధవరాయ దేవాలయం, మాధవుడంటే ఇంకా కృష్ణుడే కదండి, కృష్ణుడి దేవాలయం అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి దూరంలో కొన్ని కనపడుతున్నాయి చూడండి, రెండు భవనాలు కనపడుతున్నాయి. దూరంలో ఒక చిన్న దేవాలయం మనకి లాస్ట్లో కనపడేది. ఈ ఏరియా చూడొచ్చండి, ఏరియా అంతా ఒకసారి గమనించండి. ఈ ఏరియా వచ్చేసి కోటకి మొత్తం ఇది మెయిన్ సర్కిల్ అన్నమాట అండి, ఎక్కువ జనాలందరూ కలుస్తారు కదా ఆ ఏరియా అన్నమాట. ఇది కింద ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళు మొత్తం అందరూ ఈ ఏరియాలో కలుస్తారనమాట. ఈ ఏరియాలో మనం దీని తర్వాత మాట్లాడతానండి. అక్కడ పైన ఒక సింహాసనం కనపడుతుంది, నేను ఆ సింహాసనం గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడైతే మనం శివాలయం ఉందండి ఇక్కడ, మనం చూడొచ్చు ఆల్మోస్ట్ 80% భూస్థాపితం అయిపోయిందన్నమాట. చూడొచ్చు మనం మొత్తం కూలిపోయింది. చిన్న శివాలయం అండి, చూడొచ్చండి పానవట్టం కనబడుతుంది, శివలింగం అయితే లేదు. పైన చూస్తే మనకి ఒక డిజైన్ కనపడుతుందండి, ఇదేదో నిన్న మొన్న వేసినటువంటి కలర్లు కాదండి, అది వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి కలర్లు. చూడొచ్చు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయో. మరి వాళ్ళు ఏం పెయింటింగ్ వాడతారేమో కానీ ఈ పెయింటింగ్స్ అయితే అసలు వెళ్ళవండి. మనం లేపాక్షిలో కూడా గమనించవచ్చు ఇలా పెయింటింగ్స్ అసలు అలాగే ఉంటాయి అవి. ఇదండి శివాలయం, ఏదో తవ్వినట్లున్నారండి, తవ్వేశారు పక్కకి పానవటం పక్కన పడేసి. మరి ఏం దొరికిందో వాళ్ళకి, కానీ అది ఈశ్వరుడికే తెలియాలి. ఇదండి దేవాలయం, 80% నేలమట్టం అయిపోయింది. పైన నిర్మించినటువంటి గోపురం అయితే కూలిపోయింది, రాతి కట్టడం మాత్రం మిగిలింది. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయండి కొండపైన, మనం చూస్తే అందులో ఇదొక శివాలయం అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇటువైపు చూస్తే చెప్పాను కదండి ఇదంతా మొత్తం మార్కెట్ ఏరియా అని వేరే అతను నాకు చెప్పాడు. ఆ పెద్ద మనిషి కూడా నాకు అక్కడ గొర్రెల కాపరండి ఆయన, ఈ పెద్ద మనిషి కూడా నాకు చెప్పాడు ఇదంతా మొత్తం రాజుగారు ఆ కొండ మీద పైన కూర్చొని ఇక్కడ ఏమేమి జరిగేది ఏందనేది ఆ పైనుంచి చూస్తాడటండి. ఇదంతా ఒక కోటకంతా మొత్తం జనాలు కలిసేటువంటి ఒక సర్కిల్ అన్నమాట. ఇక్కడ కనపడేది రెస్ట్ హౌస్ అని చెప్పారండి నాకు. ఎవరైతే ఈ కోటను పరిపాలన చేస్తారో ఆ రాజుగారికి సంబంధించినటువంటి అంతేవాసులు వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని చెప్పి చెప్పారు నాకు. ఇదైతే నాకేం అర్థం కావట్లేదండి, ఇది ఒక రూమ్ కూడా కాదు, ఇక్కడ ఓన్లీ చిన్న ద్వారాలాగా ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఖైదీలను బంధించడానికి, బహిరంగంగా బంధించడానికి ఉపయోగించేంటారా అని అనుకుంటున్నానండి. నేను ఈ పెద్ద ఆయన కూడా అడిగాను, ఆయన అయితే ఏం తెలియదని చెప్పాడు, కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు ఆయన కూడా. కోటకు సంబంధించి పైకి వెళ్తే ఈ ఏమంటారు వెలుగుబంట్లు ఉంటాయని చెప్పేసి చెప్పాడండి ఈయన. అంటే పైన నైట్ టైంలో ఉంటాయంట, పైకి వెళ్తే ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళని నాకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఒకసారి చూద్దామండి పైకి ఎక్కి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ఇది అసలు రూమ్ కూడా కాదండి, ఓన్లీ మనుషులు నించోడానికే ఉంటుంది అంతే, మనిషి ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా ఉండదు. ఇప్పుడు నేనంటే సన్నగా ఉన్నా కాబట్టి ఈ సందులోంచి పడుతున్నానండి, లావుగా ఉండేటోళ్ళు అయితే పట్టరు, పూర్వం ఉండేటోళ్ళు అయితే అసలు పట్టరు. వాళ్ళని బహిరంగంగా బంధించడానికి ఇక్కడ పెట్టుంటారండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరిని బంధించేవారేమో. నేను ఇప్పుడైతే మనం వెళ్దామండి ఆ రూమ్ దగ్గరికి వెళ్దాము చూద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ కూలిపోయిందండి, అవశేషాలు మటుకే మిగులున్నాయి, అంతా కూలిపోయింది ఆల్మోస్ట్. మనం చూడొచ్చు
నేను ఫస్ట్ చూసి దేవాలయం అనుకున్నానండి, కానీ దేవాలయం అయితే కాదు. వాళ్ళు చెప్పినట్లు రెస్ట్ హౌసే అయి ఉండొచ్చు. ఇక్కడ ఎవరో తవ్వేశారు, తర్వాత పూర్తి చేశారండి. దేవాలయం అనుకున్నానండి, పైన దేవాలయంకి అయితే ఏదో ఒక గర్భగుడికి సంబంధించినటువంటి ఏదో ఒక మంటపం ఉంటుంది కదా, కాబట్టి ఇది దేవాలయం అయితే కాదండి. నాకు చెప్పినటువంటి వాళ్ళు బట్టి రెస్ట్ హౌస్ అని చెప్పారు, దానికి సంబంధించింది ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చండి, మనకి సింహాసనం కనపడుతుంది, రాజుగారికి సంబంధించినటువంటి సింహాసనం అండి అది. ఆయన అక్కడ కూర్చొని ఈ రాజ్యం అంతా ఎలా ఉంది అని చెప్పేసి చూసేవాడు అన్నమాట. అక్కడ నుంచి చూస్తే ఇంకా మొత్తం కోటకు సంబంధించిన అన్ని ప్రాంతాలు కనపడతాయండి. అక్కడ నుండి పరిపాలన అనేది జరిగేదన్నమాట అండి, ఆ సింహాసనం దగ్గర నుంచి అక్కడ కూర్చొని ఆయన చూసేవాడు అన్నమాట ఈ ఏరియా మొత్తం. నేను మీకు ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదండి రాజుగారికి సంబంధించినటువంటి సింహాసనం. ఈ సింహాసనం కోసమే ఎంతోమంది యుద్ధం చేసి యుద్ధంలో మరణించారండి రాజులు. ఎంతోమంది పరిపాలించినటువంటి సింహాసనం ఇవాళ మనుషులు కూడా వెళ్లకుండా అయిపోయిందన్నమాట. రాజులు పోయారండి, రాజుల వైభవం మనం ఇవాళ ఇలా చూసుకుంటున్నాం అన్నమాట. ఇదండి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వీరభద్రస్వామి టెంపుల్, అలాగే శివాలయము, మరికొన్ని విశేషాలు చూద్దామండి. కొండపైకి వెళ్దాము. జై హింద్.